నమస్తే అండి. తెలంగాణ ప్రజలకు మరియు ఆర్టీసీ కార్మికులకు, మనం సినిమాలు చూస్తాం, హీరోలను అభిమానిస్తాం, వాళ్ళని ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటాం, కటౌట్లు పెట్టుకుంటాం అని సినిమాలలో వాళ్ళని ఎందుకు మనం అంతగానం ఇష్టపడతాం తెలుసా? వాడికి ఉండే క్యారెక్టరు, వాడు ఏం చేస్తాడంటే మంచి కోసం పోరాటం చేస్తాడు, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తాడు. విలన్లను, భూములు కబ్జా చేసేటోళ్లను, ప్రైవేటీకరణ చేసేటోళ్లను వాళ్ళు తన్ని తరిమి కాపాడుతారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ చూసి ఇష్టపడతాం. కానీ ఆ సినిమా హీరోలు ఈరోజు ఈ 30 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయినా మన తరపున మాట్లాడతలేరు. అంటే వాడు హీరోనా? ఒక్కడన్నా వాడు మన కోసం మాట్లాడినోడు హీరో కాదు. అదేవిధంగా మన విద్యార్థులు చచ్చిపోయినా మాట్లాడలేదు, రైతులు చచ్చిపోతున్నా మాట్లాడతలేదు, నిరుద్యోగులు చచ్చిపోతున్నా మాట్లాడతలేరు. అంటే సినిమాలో కూడా ఎవరి సైడ్ పోకుండా స్వార్థం కోసం బతికేటోళ్ళు ఉంటారు, విలన్లు ఉంటారు. స్వార్థం కోసం బతికేటోళ్ళు ఎవరంటే ఈ నిజమైన జీవితంలో సినిమా హీరోలు అత్యంత స్వార్థపరులు. వీళ్ళకంటే పెండల పురుగునాయం, వీళ్ళు మనుషులు గారు, నరరూప రాక్షసులు. వీళ్ళకంటే టెర్రరిస్టులు, స్మగ్లర్లు చాలా బెటరు. ఎంత తెలివి లేని వయస్టాలంటే, ఎంత స్వార్థపరులు అంటే, వాళ్ళ కోసము మనంలో ఎవడైతే విలన్లో కేటీఆర్, కేసీఆర్, కేసీఆర్ ఫ్యామిలీకి తొత్తులుగా ఉంటూ ఆడియో ఫంక్షన్లు చేస్తారు. అరే మీ సినిమాలు హిట్ చేయాలని చెప్తారు కదరా, మా సినిమా హిట్ చేయండి, ప్రేక్షకులే మా దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్లకు అని చెప్తారు కదరా. మరి ఆర్టిస్ట్ వాళ్ళు మీ సినిమాలు చూడరా? విద్యార్థులు మీ సినిమాలు చూడరా? మరి పేద రైతులు మీ సినిమాలు చూడరా? ఎందుకురా ఒక్క మాట సాయం చేయరు? మీరు హీరోలు కాదురా, పెద్ద డమ్మీ గాళ్ళు, జీరోలు, టాప్ హీరోలు కాదు, టాప్ జీరోలు. మీరు ఫాల్తు గాళ్ళు, ఈ సబ్బు కొను మన వస్తారు, సంతూర్ సబ్బు కొను అని వస్తారు, మళ్ళీ ఈ బంగారం కొను, ఈ సోప్ పెట్టుకోండి, లేదంటే ఈ థమ్స్అప్ తాగండి, లేదంటే ఆ బంగారం కొనండి, ఆ షాప్లో బట్టలు కొనండి, ఇవన్నీ మాటలు చెప్తారు కదరా లంగా గాళ్ళరా. మీరు చెప్పినట్టు మేము వినాలా, కొనాలా, మిమ్మల్ని కోటీశ్వర్లు అని చేయాలా? మరి మేము చచ్చిపోతున్నాం, మాకు సమస్యలున్నా మాట్లాడతారంటే మీరు హీరోలు కాదురా, పెద్ద స్వార్థపరులు. ఈ ప్రపంచంలోనే అత్యంత స్వార్థపరులు ఎవరన్నా ఉన్నారంటే తెలుగు సినిమా హీరోలేరా. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రము, ఆర్ నారాయణ మూర్తి కొద్ది మంది మాట్లాడుతారు, మిగతా వాళ్ళంతా వేస్ట్ బాడకవులే, ఫాల్తు బాడకవులు. ఎందుకురా మీ బతుకులు? మీరు బతుకుతురు, పందులు బతుకుతున్నాయి. ఒక్క మాట సాయం చేయరు ఆపద ఉన్నప్పుడు? ఇంత స్వార్థపరులేందిరా మీరు. ఫాల్తుగా రేసు గుర్రం అంటావు కదరా, మీ నాన్ననేమో కేటీఆర్ పక్కకుండి పోతుంది అల్లు అరవింద్. మనుషులు అవరా మీరు? ఇంత స్వార్థపరులు? ఇప్పుడు రేసు గుర్రం కాదు, మనల్ని చంపే గుర్రాలు ఇవన్నీ. జనతా గ్యారేజ్, ఇక్కడ అన్ని సమస్యలు తీర్చబడినావు, ఒక్క సమస్య తీర్చుడు కాదు, ఒక్క మాట సాయం చేస్తావు. ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే రావు, ధర్నాలు చేస్తే ఒక మాట సాయం చేయవు, విద్యార్థులు చచ్చిపోతే రావు. నువ్వేం జనతా గ్యారేజ్ భయ్యా? లంగా గ్యారేజ్ మీది స్వార్థపరులు. ఆడు అక్కినే నాగార్జున, వీడు అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం భూములు కబ్జాలు చేసిండని కే చంద్రశేఖరరావు చెప్పిండు. వీడు గ్రీకు వీరుడు కాదు, గీకుడు వీరుడు అని చెప్పిండు. వీడు భూములు కబ్జాలు చేసిండు, నిజమైన విలన్ నాగార్జున. వీడు ఏందది ప్రోగ్రామ్ బిగ్ బాస్, వీడు జనాలు చచ్చిపోయి రోడ్ల మీద అవస్థలు పడుతుంటే ఆర్టీసీ ప్రయాణికులు, ప్రయాణికుల గురించి ఒక్క మాట మాట్లాడవు. నువ్వేం మంచివరా, బిగ్ బాస్ లో డబ్బులు వేసుకొని పోతున్నావు? ఫాల్తుగా నువ్వు ఒక మనిషి అవరాను నాగార్జున? భూములు కబ్జాలు చేసినావు, తెలంగాణ భూములు వస్తాం. ఆడు విక్రమార్కుడు, నేను చచ్చిపోయేటప్పుడు మీసం మిలేయాలి, నా కళ్ళల్లో ఆనందం ఉండాలి అని చెప్తాడు. ఏడవైనరా విక్రమార్కుడా? విక్రమార్కులు లేదు, ఏ మార్కు లేడు. వీడు శ్రీమంతుడు, ఓరా శ్రీమంతుడు అనట. ఏడవైనా ఇప్పుడు శ్రీమంతుడు, ఒక్క మాట సాయం చేస్తలేవు, నీకెందుకయ్యా బతుకు? ఎడనా వాడి సావురు అంత కలిసి. ఆడు బాహుబలి అట, ఏంది నేనే రాజు, నేనే తండ్రి, నేనే కొడుకు, నేనే మంత్రి అని చెప్పినావు. మా తండ్రి నువ్వే, రాజు నువ్వే, తినబెట్టుడు, ఇవన్నీ సినిమాలలోనే నవ్వరా? బయట ఒక్క మాట సాయం చేస్తలేరు? ఇంత లంగా కాలేంద్రా నాయన, అబ్బా మీ అంత లంగా బ్యాచ్. ఆడు వెంకటేష్ గాడు, వాడైతే పుట్టే వేస్ట్. వాడు మనిషి అసలు ఒక్క సమస్య మీద మాట్లాడాడు. వీడు బాలకృష్ణ, నన్ను ఒకవైపే చూడు, మరోవైపు చూడకన్నాడు. మరి నీవు ఇంకొక వైపు మొత్తం స్వార్థమే. ఈ తెలుగు సినిమాలో ఇంకొక వైపు మొత్తం స్వార్థలే. వీళ్ళు హీరోలు కాదు, పెద్ద లంగా గాలు, లంగా బ్యాచు మనుషులు. అయితే ఇప్పటికన్నా ఆర్టీసీ కార్మికుల గురించి ఒక్క మాట సాయం చేయండి. ఇప్పుడు విద్యార్థులు చచ్చిపోతున్నారు, నిరుద్యోగం గురించి ఒక్క మాట మాట్లాడండి, చిన్న సన్నకారు రైతులు చచ్చిపోతున్నారు. వీళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడకపోతే యువత వీళ్ళని అభిమానించొద్దు. మన సమస్యలు తీర్చేటోడే మన దేవుడు, మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కాపాడుకునేటోడే దేవుడు. వీడు మన సమస్య వచ్చినప్పుడే రాడు, వీళ్ళు ఎట్లా హీరోలు అవుతారు? వీళ్ళు పెద్ద లంగా గాళ్ళు. మనం అభిమానించాల్సింది మన సమస్యలు పరిష్కరించేటోళ్లను, మనకు
సమస్య వచ్చినప్పుడు మన ఎంబటి ఉండేటోళ్ళు మంద కృష్ణ మాదిగన్నను, ఆర్ కృష్ణన్నను, అల్లంపల్లి రామ్ కోట అన్నను, విమలక్కను, రఘునందన్ రావు అన్నను, వీళ్ళ లాంటోళ్ళను మన జోష్నా మేడం ప్రొఫెసరు, తర్వాత తీన్మార్ మల్లన్న, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు, ఇట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు మనకు నిజమైన హీరోలు. అదే విధంగా ఇప్పుడు బీజేపీ కనుక హెల్ప్ చేస్తే ఇది నిజమైన హీరో అవుతుంది. ఇట్లా ఇప్పుడు హెల్ప్ చేయాలా? ఈ డమ్మీ గాళ్ళని ప్రేమించొద్దు. ఈ లంగా గాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ వస్తువులు ఏది కొనొద్దు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వస్తువులు ఏది కొనొద్దు. ఈ బ్రోకర్ గాళ్ళు వీళ్ళ సినిమాలు ఇట్టు చేయాలంటారు, కానీ మన జీవితాలలో ఒక్క హెల్ప్ చేయరు. ప్రేక్షక దేవుళ్ళు అంటారు, అన్ని మాయమాటలే. దరిద్రపుంటా కొడుకులు ఒక్కోడి కన్నా సిగ్గు, శరము, మానము, ఇజ్జత్, లజ్జ ఉందావురా? ఒక్క మాట సాయం చేస్తలేరు. ఫాల్తు పాడకవులరా? మిమ్మల్ని చెప్పుల దండలేసి ఆ కేసీఆర్ ఎట్లయితే చెప్పుల దండలేస్తారో వీళ్ళ దిష్టి బొమ్మలు కూడా దగ్గర చేయాలా? ఫాల్తు గాళ్ళు ప్రజలలో అభిమానం ఉండి ప్రజల సొమ్ముతో కోటీశ్వరులు అయినోడు మాట్లాడకపోతే వాడంత దొంగగాడు ఎవ్వలేడు. బలవంతుడికి బలహీనుడికి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ఎవడైతే సైలెంట్ గా న్యూట్రల్ గా ఉంటాడో వాడు బలవంతుడికి సపోర్ట్ చేసినట్టే. కాబట్టి ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, రైతులు, మీరందరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ దొంగ బాడకోలు హీరోగాళ్ళు రారు. వీళ్ళు సార్థపరులు. ఈ గంజాయిలు తాగే బాడకోవులు, స్మగ్లింగ్ చేసేటోళ్ళతో పొత్తులు పెట్టుకుంటారు వీళ్ళు. వీళ్ళు మనుషులు అవరా? మాకు మమ్మల్ని చంపేదే కేసీఆర్ ఫ్యామిలీ. కేసీఆర్ ఫ్యామిలీతో క్లోజ్ ఉంటారా? నిజమైన విలన్లు కే చంద్రశేఖర్ రావు ఫ్యామిలీ. ఈ రాష్ట్రంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న తెలుగు ఇండస్ట్రీ కూడా ఆ విలన్ల బ్యాచే. సినిమాలనే మంచి మంచి సినిమాలు పెట్టుకుంటారు ఈ దొంగ బాడకోలు. ఎటువైండు సైరా నరసింహారెడ్డి, చిరంజీవి, నువ్వు ఇన్ని రోజులు మంచోడు అనుకున్నావు కానీ నువ్వు కూడా ఫుల్ స్వార్థపరుడు అవుతున్నావు. పవన్ కళ్యాణ్ మాకు అందించినవని ఒకే ఒక దాంతో నేను ఏమనకుండా వదిలేస్తున్నాం, కానీ మిగతా హీరోగాలు పెద్ద లంగాగాలు వేస్ట్ బాడకోవులారా? దేవరకొండ, విజయ్ దేవరకొండ, నీకు యూత్ ఫాలోయింగ్ ఉందట, ఎందుకమ్మా వీడిని అభిమానిస్తారు? వీడు ఏం పీకిండని ఇప్పుడు మందకృష్ణన్న, ఆర్ కృష్ణన్న, లేదంటే మాలాంటి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళము ఇంతగానం సమాజం గురించి మాట్లాడుతున్నాం. అభిమానించాల్సి వస్తే మా సామాజిక వెత్తలను అభిమానించండి, కానీ ఈ విజయ్ దేవరకొండను ఎందుకు అభిమానిస్తారు? వాడు అందంగా ఉన్నాడనా? ఇంత మంది చచ్చిపోతుండు, ఒక్క మాట సాయం చేస్తుండా? విలమ క్యాస్ట్ అని చెప్పేసి మంచిగా అలాగే సపోర్ట్ చేస్తుండు. సైలెంట్ ఉన్నాడు అంతా హీరోలు సపోర్ట్ చేసినట్టే. అందుకనే ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులు తెలుగు సినిమా టాప్ హీరోలు, తర్వాత హీరోలే. ఈ ఎదవలను అభిమానించొద్దు. కేవలం మందకృష్ణ మాదిగన్నను, ఆర్ కృష్ణన్నను, రవీంద్ర నాయకు, ఎస్టీలకు, లంబడి వాళ్లకు ఇప్పించిండు, ఆయనను అభిమానించండి. మందకృష్ణను అభిమానించండి, ఆర్ కృష్ణన్నను అభిమానించండి, అంబేద్కర్ను అభిమానించండి, పూలేని అభిమానించండి. మన కోసం విపి సింగ్ బీసీల కోసం రిజర్వేషన్ పెట్టిండు, వీళ్ళని అభిమానించండి. మంచి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళని అభిమానించండి, కానీ ఆ ఎదవలను అభిమానించొద్దు అని చెప్పి నేను ఆర్టీసీ కార్మికులకు, తెలంగాణ విద్యార్థులకు, యువతకు, రైతులందరికీ తెలియజేసుకుంటూ ఈ వీడియో అందరికి పోవాలి. మీరు అభిమానించాల్సిన వాళ్ళని మీ అమ్మా నాన్నని అభిమానించండి. వాళ్ళకు మించిన నిజమైన హీరోలు లేరు. మనకు సాయం చేసే సామాజిక వేత్తలను అభిమానించండి, కానీ ఆ లంగా పాడకవులను అభిమానించొద్దు అని తెలియజేసుకుంటూ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు తెలుగు హీరోలు కాదు, పెద్ద డమ్మీ గాళ్ళు, స్వార్థపరులు. ప్రపంచంలో వాళ్ళకు మించిన స్వార్థపరులు ఎవరు లేరమ్మా. దయచేసి అర్థం చేసుకోగలరని కోరుకుంటూ వాళ్ళని అభిమానించొద్దు. ఆ దొంగ పాడకవులు మనకు సపోర్ట్ చేయరు, ఎంత తిట్టినా సపోర్ట్ చేయరు. కాబట్టి మీరు వాళ్ళని అభిమానించడం బానేయండి. వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ ఏది కొనొద్దని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.